పరిస్థితి అందుకే 30 లక్షల మంది నిరుద్యోగ యువకులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా మీ ఓటుతో పాటు మీ అమ్మ నాయన ఓటు ఎవ్వరు దక్కర్లేదు నీ ఓటు నిన్ను కన్న తల్లిదండ్రుల ఓటు ప్రతి నిరుద్యోగి అమ్మ నాయన ఓటేపిస్తే 30 లక్షలు వీళ్ళు రెండు రెండు ఓట్ల అదనం చేస్తే 90 లక్షల ఓట్లు అయితాయి 90 లక్షల ఓట్లు వస్తే 90 సీట్లు వస్తాయి నేను అందుకే మా నిరుద్యోగ యువకులను కేసీఆర్ కేటీఆర్ ఉద్యోగం ఊడగొడితేనే మీకు ఉద్యోగం వస్తది నీ ఉద్యోగ నియామకాల మీద ఎన్నికల మానిఫెస్టోలో కేసీఆర్ ప్రస్తావించలేదు 10 సంవత్సరాలు మీకు ఏం చేయలేదు ఈ ఎన్నికల్లో రాబోయే 5 ఏళ్లలో కూడా మీకు ఏం చేస్తా అని కూడా మీకు చెప్పలేదు ఇంకా కేసీఆర్ ను మోసుకోవాలనా మీరు అందుకే మీరే కథానాయకులై మీరే కథన రంగంలో దిగి మీరే ఇంద్రమ్మ రాజ్యం తెచ్చి డిసెంబర్ 9 2023 నుంచి డిసెంబర్ 9 2024 ఒక సంవత్సరం లోపల 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది మీరు రంగంలోకి రండి రాజకీయ పార్టీలు వైఫల్యం చెందినప్పుడు ఉద్యమాన్ని విద్యార్థుల భుజాల మీద తెచ్చుకున్నప్పుడు ఉస్మానియా యూనివర్సిటీ కాకతీయ యూనివర్సిటీ కథన రంగంలోకి దిగిన తర్వాతనే తెలంగాణ రాష్ట్రం వచ్చింది కేంద్ర ప్రభుత్వాలను కూడా ప్రభావితం చేయగలిగిన ఉద్యమాన్ని నిర్వహించిన విద్యార్థులారా మీ శక్తిని మీరు తక్కువ అంచనా వేయకండి ఈ 45 రోజులు పూనుకోండి వాడు పరీక్షలు పెట్టేది లేదు మీరు పరీక్షలు రాసిన వాడు సరైన విధంగా పేపర్లు దిద్దేది లేదు ఒకవేళ మీరు పరీక్షలు రాసినా వాడు ప్రశ్న పత్రాలు జిరాక్స్ సెంటర్లలో అమ్ముకొని మొత్తం గోల్మాల్ చేసి దొంగల్ని లంగల్ని ఇవాళ ప్రభుత్వ ఉద్యోగస్తులుగా నియమించే పరిస్థితి వచ్చింది అందుకే ఈ 45 రోజులు ప్రతి నిరుద్యోగ యువకుడు మీ తల్లిదండ్రుల మీద మీరు మీ మీద వాళ్ళు పెట్టుకున్న నమ్మకం విశ్వాసాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ రోజు మీరు ముందుకు రండి ప్రతి నిరుద్యోగ యువకుడు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో నమోదు చేసుకున్న 30 లక్షల నిరుద్యోగ యువకులారా నేను ఇక్కడి నుంచి మీకు పిలిపిస్తున్నా కేసీఆర్ కేటీఆర్ ఉద్యోగం ఊడగొడితేనే మీకు ఉద్యోగాల భద్రత గ్యారంటీ వస్తుంది మీకు ఉద్యోగాలు ఇచ్చే గ్యారంటీ కాంగ్రెస్ పార్టీ ఇస్తుంది డిసెంబర్ 9 2023 నుంచి డిసెంబర్ 9 2024 1 ఇయర్ లోపల 2 లక్షల నియామకాలు నియమించడమే కాకుండా ప్రతి సంవత్సరం నిరుద్యోగ నియామకాల మీద క్యాలెండర్ ని ఫిక్స్డ్ గా అమలు చేసే విధంగా చట్టాన్ని తీసుకొచ్చి చట్టబద్ధత కల్పించి ప్రభుత్వంలో ఖాళీలయ్యే ప్రతి సంవత్సరంలో ఉండే ఉద్యోగాలను భర్తీ చేసే విధానాన్ని శాశ్వతంగా తీసుకురావడమే కాకుండా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో చేరిన దొంగలందరిని కూడా కటకటాలు లెక్కించుపిచ్చి యూపీఎస్సీ విధానాన్ని పారదర్శకంగా మీ ఉద్యోగ నియామకాలలో ఎలాంటి రాజకీయ జోక్యం లేకుండా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అంతా కూడా ప్రక్షాళన చేసి కొత్త కమిషన్ను నియమించి మీ ఉద్యోగాలను చేపట్టే బాధ్యత కాంగ్రెస్ తీసుకుంటుంది ప్రతి నిరుద్యోగ యువకుడు వాళ్ళ అమ్మ నాయన ఓటేపిస్తే కూడా 90 లక్షల ఓట్లయితే 90 లక్షల ఓట్లయితే కాంగ్రెస్ 90 సీట్లు గెలుస్తుంది మీ చేతుల్లోనే ఉంది మీ భవిష్యత్తు మీ భవిష్యత్తును మీ తలరాతను మీరే రాసుకోండి మీ భవిష్యత్తు ఏ విధంగా ఉండాలనో మీరే న్యాయ నిర్ణేతలు కాండి కేసీఆర్ కోసం మందుకో పంచిపెట్టే పైసలకు వాడిస్తే 2000 ఇస్తాడు 5000 ఇస్తాడు కానీ కాంగ్రెస్ ప్రతి నెల మొదటి తారీఖు నాడు మహిళలకు 2500 ఇస్తాడు చేయుత పెన్షన్ స్కీమ్ కింద ప్రతి నెల 4000 రూపాయలు ఇస్తుంది సిలిండర్ ఇవాళ 1100 కొనుక్కుంటారు 500కి తగ్గిస్తే ప్రతి సిలిండర్ మీద 600 తగ్గుద్ది సంవత్సరానికి 6 సిలిండర్లు కొనుక్కున్నా కూడా యావరేజ్ గా మీకు 3-4000 ఇట్లా మిగులుతాయి ఈ విధంగా ప్రతి మనిషికి ప్రతి నెల మినిమం 10 నుంచి 15000 రూపాయలు లబ్ధి చేకూరుతుంది సంవత్సరం తిరిగే లోపల 1.5 లక్షల రూపాయల ఆదాయం ఉంటుంది పేదలకు కాంగ్రెస్ పార్టీ పక్షాన ఇందిరమ్మ ఇల్లు వస్తే మీకు 5 లక్షల రూపాయలు వస్తాయి ఉచితంగా ఇంత మంచి అవకాశం మళ్ళీ రాదు ఇప్పుడు ఒకవేళ ఏదైనా అనుకోని దుర్ఘటన సంఘటనను దరిద్రము మన నెత్తి